రాష్ట్రంలో దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని జనాభా ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్లో దళితులకు నిధులు కేటాయించాలని కడప జిల్లా బద్వేల్ దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఓబయ్య వెంకటరమణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో జరిగిన సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ముసుగులో దళిత సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించకుండా మోసం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులను చైతన్యపరిచి హక్కుల సాధన కోసం సమాయత్తం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాదిగ మాల రెల్లి కార్పొరేషన్లకు వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా మునయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఓబయ్య, ఆఫీస్ బేరర్గా వెంకటరమణ, యేసరత్నం, పెంచలయ్య తదితరులు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఒకటి, విదేశీ విద్య భూమి కొనుగోలు పథకము, అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ల్యాండ్ నిధులు సక్రమంగా నిధులు కేటాయించకపోవడం, అమలు చేయకుండా పోవడం, బెస్ట్ అవైలబుల్ స్కీమ్, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో దళిత పేద విద్యార్థులు చదివించి వారి ఉన్నత చదువులో మరింత మెరుగుగా పైకి వచ్చే ఆ పథకాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాటిసి చట్టాలకు బాధితులకు సత్వర న్యాయం, ఆర్థిక సాయం అందించే విధంగా కేసు నడుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వాడటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించకుండా పూర్తి నిర్లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. అలాగే అన్ని జిల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్సెలు ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి పెట్టేశారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా రాజ్యాంగం కల్పించిన హక్కుగా మనకు సపరేట్ గ్రీవెన్సీలు ఉన్నప్పటికీ వాటిని ఈ ప్రభుత్వంలో జిల్లా అధికారులు కానీ కలెక్టర్ కానీ దృష్టి పెట్టి అవి అమలు చేయడం లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ కేసుల మీద రివ్యూ కూడా నిలిపివేశారు. ఎక్కడ కూడా రివ్యూ, ఆ కేసులు ఏ విధంగా ఉన్నాయి, బాధితులకు నష్టపరిహారం అందుతుందా లేదా, బాధితులకు రక్షణ ఉందా లేదా, అగ్రవర్ణాల నుంచి రివ్యూ కూడా ఏమాత్రం లేదు. అలాగే నవరత్నాలు మొత్తం